Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీని అడ్డు పెట్టుకొని మోడీ టార్గెట్గా కేసీఆర్ వ్యూహం. జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీ విషయంలో సరికొత్త వ్యూహం అనుసరించబోతున్నారా? పార్టీ వర్గాల సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ పట్టించుకోలేదు, సరికదా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేస్తే తెలంగాణకు కూడా హోదా ఇవ్వాల్సిందే, అని గులాబీ నేతలు డిమాండ్ చేశారు. విభజన హామీల ప్రకారం తెలంగాణ నుండి ఏపీకి రావాల్సిన నిధులను ఇవ్వలేదు, పైగా ఏపీనే తమకు నిధులు ఇవ్వాలంటూ పేచీ పెట్టుకున్నారు. విభజన హామీల అమలు సమావేశాలకు రమ్మంటే తెలంగాణ అధికారులు హాజరు కాకపోతే ఎవరైనా హాజరైనా అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నారు. అంటే విభజన హామీలు సమస్యల పరిష్కారం అవడం లేదా ఏపీకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించడం కేసీఆర్కు ఏమాత్రం ఇష్టం లేదని అర్థమైపోతోంది. ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెడుతున్న కేసీఆర్ మరి బీఆర్ఎస్కు ఓట్లు వేయమని రాబోయే ఎన్నికలలో ఏపీ జనాలను ఎలా అడుగుతారు? దీనికి సమాధానమే ఏపీ డిమాండ్లు, సమస్యలను కేసీఆర్ భుజాన వేసుకోవాలని అనుకుంటున్నారట. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖకు రైల్వే జోన్ మంజూరు చేయాలనే డిమాండ్లను వినిపించబోతున్నట్లు సమాచారం. తెలంగాణ ముంపు ప్రాంతాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలవరంకు నిధులిచ్చి ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేయబోతున్నారట. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గొంతు వినిపించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంటే కేసీఆర్ చేసే డిమాండ్లేవి నరేంద్ర మోడీ సర్కార్ నెరవేర్చే అవకాశాలు లేవని అందరికీ తెలుసు. కేసీఆర్ చేస్తారని అనుకుంటున్న డిమాండ్లలో ఏపీ పైన ప్రేమ కన్నా బీజేపీని ఇరుకున పెట్టడమే అసలు టార్గెట్. మోడీపై ఆరోపణలు చేయాలన్నా, బీజేపీని దోషిగా నిలబెట్టాలన్నా కేంద్రంపై డైరెక్ట్ అటాక్ చేయడమే ఉత్తమమైన మార్గమని కేసీఆర్కు బాగా తెలుసు. ఇక్కడ కేసీఆర్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు డిమాండ్ చేయలేని పరిస్థితిని అడ్వాంటేజ్ తీసుకోవాలని కేసీఆర్ అనుకుంటున్నారంతే.